ప్రైస్ లార్డ్, 1 ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆది కాండము 27వ అధ్యాయము నుండి 29వ అధ్యాయము వరకు చదువుకుందాం. ఆది కాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయన అని అతనితోననెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడుకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళను. అప్పుడు రిబ్కా తన కుమారుడుకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటిలో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతడికి చేసెదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమం కలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకునుగా తోచినేడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడుగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడుగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడుగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏసావును నా కుమారుడవో కావో, నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిల పడుతురు, నీ బంధు జనులకు నీవు ఏలికవయ్యుందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుతురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక.
ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి ఎద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో ననెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏసావు అని నీ జ్యేష్ఠ కుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యములను నా ఎద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉండలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక, కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభానునొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభానునొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ఆది కాండము 28వ అధ్యాయము. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగా లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏసావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబానునొద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లు చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేననియు ఏసావు తెలుసుకొనినప్పుడు, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు
ఏసావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును కూడా పెండ్లి చేసుకొనెను. యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడాయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచెదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడ వారిని అడుగగా వారు, మేము హారాను వారమని అనిరి. అతడు, నాహోరు కుమారుడకు లాభాను మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలనియు పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తికొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు, నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండిరి.
వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా ఇద్దరు నుండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి నిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదమని చెప్పగా యాకోబు అలాగు చేసి, ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరీ 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ఆమేన్.